అత్యాచార బాలికను పరామర్శించిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షురాలు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం రూరల్ కాపవరం గ్రామంలో 6 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనని ఖండించిన జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుకర కృష్ణవేణి బాలికను పరామర్శించి ధైర్యం చెప్పి నిందితుడికి శిక్ష పడి బాలికకు న్యాయం జరిగే వరకు జనసేన వీర మహిళలంతా అండగా ఉంటామని ఆ కుటుంబానికి భరోసానివ్వడం జరిగింది. అడ్డంకులు కల్పించి అసలు ఆ పాపకి ఏం జరిగింది అని తల్లిదండ్రుల దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే కూడా ప్రభుత్వం ఇక్కడ మాకు అనేక అడ్డంకులు కల్పించడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎందుకు ఇలా భయపడుతుంది? మనకి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దిశ పోలీస్ స్టేషన్ అనే ఏర్పాటు చేసి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఫోన్ ఊపితే పోలీసులు వచ్చేస్తారు, గన్ కన్నా జగన్ అని ముందొచ్చేస్తాడు అనేటువంటి డైలాగులు ఎన్నో చూసాం. కానీ పసిమొగ్గలు రాలిపోతున్న పసిమొగ్గలకు ఇలాగ అన్యాయం అయిపోతున్నా సరే కానీ, ఆడపిల్లల మీద ఇన్ని అకృత్యాలు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా సరే కానీ, వైసీపీ గవర్నమెంట్ నిందితులకి కఠినమైన శిక్షలు వేయకుండా వాళ్ళని సెటిల్మెంట్లు చేసి వాళ్ళకి నిందితులుగా అండగా నిలబడడం అనేది ఎంత సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయని ప్రజలకు మరొక్కసారి తెలియజేస్తూ ఆ పాప విషయంలో పూర్తిగా న్యాయం చేయాలని, అలాగే ఇలాంటి అన్యాయం జరిగిపోయిన తర్వాత ఇలాంటి ఘటనలు జరిగిపోయిన తర్వాత మనం ఖండించడమో లేకపోతే ఆ విషయం గురించి మాట్లాడడమో కాదు, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడడానికి ప్రభుత్వం ఆడపిల్లలకి ఇంకా కఠినమైనటువంటి భద్రతను కల్పించాలి, అలాగే నిందితులకు కూడా కఠినమైన శిక్షలు విధించినప్పుడే వాళ్ళు ఆల్రెడీ ఈ అబ్బాయి ఈ ఘటనలో ఉన్నటువంటి అబ్బాయి ఆల్రెడీ